సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 98.6% పన్నులు వసూలు చేసినట్లు, ఇంత పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేయడం ఇదే మొదటిసారని, ఇందుకు సహకరించిన మున్సిపాలిటీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులలో 5% డిస్కౌంట్ తో చెల్లించి గజ్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తము ప్రైవేటు ఆస్తులు 8,457 గాను, మొత్తము కరెంటు ఏరియర్స్ కలిపి మొత్తం డిమాండ్ 3,91,49,000 గాను, ఈ ఆర్థిక సంవత్సరం నందు 3,83,89,000 కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. మొత్తము 8,457 అసెస్మెంట్స్ గాను, ఇంకా ఒక 350 అసెస్మెంట్స్ తోను మొత్తము అసెస్మెంట్స్ కూడా వసూలు చేసి 98.6% వసూలు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున వసూలు అనేది చేయడం ఇదే మొదటిసారి. ఇందుకు సహకరించినటువంటి ప్రజలకు, వ్యాపారస్తులకు, ఇంటి యజమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ మాసంలో ప్రభుత్వం వారు ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద 5% రిబేట్తో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినారు. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని మీరు చెల్లించవలసినటువంటి ఆస్తి పన్నులో 5% మినహాయింపుతో రిబేట్ స్కీమ్ను వినియోగించుకొని చెల్లించాల్సిందిగా కోరుతూ, ప్రతి ఒక్కరు కూడా సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.